ఎన్సీపీ చీఫ్గా తప్పుకుంటున్నట్టు ప్రకటన. పార్టీలో కలకలం, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కార్యకర్తల ఆందోళన. రెండు రోజుల్లో పునరాలోచన ఎన్సీపీ నేత అజిత్ పవార్. 1960లో మొదలైన నా రాజకీయ జీవితం 63 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తుంది. ఇక తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. విద్య, వ్యవసాయం, క్రీడలు, సంస్కృతి తదితర రంగాల యువత, విద్యార్థులు, దళితులు, గిరిజనులు తదితరులకు సేవ చేయాలనుకుంటున్నా. రాజ్యసభ సభ్యునిగా నాకు మిగిలిన 3 ఏళ్ల పదవీ కాలంలో మహారాష్ట్రకు దేశానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడతా. పార్టీలోకి ఎలాంటి పదవి స్వీకరించబోనని ఆయన అన్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫ్యాక్ట్ చెక్, పాలు పోకనే విషం అంటూ టీడీపీ హయాంలో పోషకాహారం ఉన్నవారికి అరకొరగా పాలు పంపిణీ, ఇప్పుడు నాణ్యతలో రాజీ లేకుండా అందరికీ పాలన అందిస్తుంది జగన్ ప్రభుత్వం. గతంలో నెలకు 30 లక్షల లీటర్లు, ఇప్పుడు 90 లక్షల లీటర్లకు పైగా సరఫరా. అంగన్వాడీలో పిల్లలకి ఇచ్చే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఆయన అమూల్పై మమకారం అంటూ ఈనాడు తప్పుడు కథనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశ్వనగరంలో వెలుగు రేఖలు అంటూ విశాఖలో అత్యాధునికంగా విద్యుత్ వ్యవస్థ, తుఫాన్లు వచ్చినా సరఫరా నిలిచిపోకూడదు, 925 కోట్లతో నిర్మాణం, 80,529 కనెక్షన్లు ఇప్పటికే భూగర్భ వ్యవస్థ పరిధిలోకి, సర్వీసులు ఎన్ని పెరిగినా తట్టుకునేలా సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, 3 నెలల్లోగా 421 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, అదే సందర్భంలో సర్క్యూట్ బ్రేకర్లతో ప్రాణ ఆస్తి నష్టాలకు అడ్డుకట్ట, వ్యవస్థను ఆధునీకరించేందుకు 1,722 కోట్లు వేయమంటూ, ఆర్థిక నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భూగర్భ కేబుల్ వేస్తున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఎప్పటి నుంచినో ఆలోచించారు కానీ పర్ఫెక్ట్గా అమలు కాలి. ఆ రోజుల్లో డక్ట్ సిస్టమ్ని తీసుకొచ్చారు గతంలోనే, కాకపోతే అమలు కాలేదు. ఇప్పుడు అది అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం, కాకపోతే సక్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది.